మొన్న మధ్యన సజ్జల గారు మీ ఇప్పటం మన ఇప్పటం గ్రామం కూల్చివేతల వెనకాల కనిపించే ముఖ్యమంత్రి కాకుండా కనిపించని ముఖ్యమంత్రి డిఫాక్టో సీఎం సజ్జల గారి ప్లానింగ్ ఇదంతా సజ్జల గారు చాలా బాధపడతారు ఒకసారి ఒక సందర్భంలో మీ ఆధిపత్య ధోరణి అంటే ఆయన చాలా బాధపడ్డారు చదువుకున్న వ్యక్తి జర్నలిజం లో బాగా గొప్ప పరిణతి చెందిన వ్యక్తి ఆయన ఒక మాట అనగానే నా మీద చాలా అంటే ఆధిపత్య ధోరణి అంటే ఏంటి మీ ఉద్దేశం అంటే సజ్జల గారు నేను సభాముఖంగా చెప్తున్నా మా ఇప్పటి గ్రామం సోదరులు తల్లులు సాక్షిగా చెప్తున్నా ఆధిపత్యం అంటే అహంకారం అండి అంటే మీరే పెట్టి పుట్టారు మిగతా వాళ్ళు కాదు మిగతా వాళ్ళకు మీకు బానిసలు మేము పడేస్తే మీరు తినేవాళ్ళు మీరు ఇసిరేస్తే మేము ఏరుకునేవాళ్ళు అన్న ఆలోచన ధోరణి అండి దాన్ని ఆధిపత్య అహంకారం అంటాం అంటే మీకు ఎవ్వడు నోరు తెరిచి మాట్లాడకూడదు ఆధిపత్యపు అహంకారం అంటే ఏంటంటే రెండు కళ్ళు లేని ఒక వ్యక్తి మనకేదో ఒక కంప్లైంట్ ఇచ్చారని చెప్పి పెన్షన్ రావట్లేదని అంటే ఇంటికి వెళ్ళి బెదిరించడం అని విజయనగరం జిల్లాలో కడపలో ఒక దివ్యాంగుల ఒక కుర్రవాడు మన సభకు వస్తుంటే రైతు మనకి డబ్బులు ఇవ్వడానికి నువ్వు వెళ్ళకూడదు వెళ్తే నిన్ను చేస్తామంటే దాని ఆధిపత్య అహంకారం అంటాం ఒక సగటు అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తి కావచ్చు ఏ వర్గాలకు చెందిన వ్యక్తి అయినా కావచ్చు రాజకీయం మేమే చేయగలం ఇంకెవడు చేయకూడదు అని మిగతా వాళ్ళు కనీసం నామినేషన్లు కూడా వెయ్యనివ్వని పరిస్థితి ఉంటుంది చూసారా దాన్ని ఆధిపత్య అహంకారం సజ్జల గారు మీకు ఈరోజు మాట చెప్తున్నాను మీరు డిఫాక్టో సీఎం కాబట్టి చెప్తున్నాను మీరు రేపటి నుంచి తిట్టించుకోండి నా మీద దాడులు చేయించుకోండి నాకు ఓకే నేను అన్ని సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను అన్నీ సిద్ధపడే మీ ఉడత ఊపులకి జనసేన భయపడదండి పవన్ కళ్యాణ్ భయపడదు మీరు మాకు అండగా ఉన్న గ్రామాల ప్రజలని ఎవరిని ఒక్క వ్యక్తినైనా సరే ఇబ్బంది పెడితే మేము ఖచ్చితంగా భవిష్యత్తులో 24లో వచ్చే మా ప్రభుత్వం వచ్చిన రోజున మీరు మా వాళ్ళ ఇళ్ళు ఏ కారణం పెట్టి కూల్చేశారో లీగల్ ప్రాబ్లమ్ మీరు చెప్పారు కదా లీగల్గానే చూపించారు కదా నేను కూడా లీగల్గానే అదే లీగల్ విధానం ద్వారానే మీ వైసీపీ అప్పటికి ఎక్స్ఎమ్మెల్యేస్ అయిపోయినారు ఎక్స్ఎమ్మెల్యే కూల కొడతామండి కూల కొట్టిస్తాం మీరేం తెగించి వచ్చారా మీరు మీరు ఒక్కళ్ళైనా రాజకీయం చేయగలిగేది మిగతా వాళ్ళు ఏమి చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా మా మంచితనం మా సహనం మా సంస్కారం మనుషుల్ని దాడులు చేయలేక కోడికత్తులతో గీయించుకొని కోడికత్తులతో గీయించుకొని డ్రామాలు ఆడలేక ఓ అంబేద్కర్ గారును గాంధీ గారును నేతాజీ గారును కన్నెగంటి హనుమంతు గారును అలాంటి స్ఫూర్తితోటి ఒక పింగళి వెంకయ్య గారి స్ఫూర్తితోటి ముందుకెళ్ళే వాళ్ళం కాబట్టి మేము చాలా సంస్కారంగా చేద్దాం అనుకుంటాం కానీ మీకు అన్నిసార్లు వీళ్ళకి సంస్కారం పనిచేయదు వీళ్ళకి ఈ వైసీపీ వ్యక్తులకి సంస్కారం పనిచేయదు ఒకసారి చూపించాల్సిందే చూపించాలి ఒకసారి తప్పదు వీళ్ళకి మంచి మర్యాద పనిచేయదు ఒకసారి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ మీరు నాయకుల్లా ప్రవర్తిస్తే మేము నాయకుల్లా మాట్లాడతాం మీరు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే వీధి రౌడీలకి మాకు ఏం చేయాలో మా బాగా తెలుసు అలాగే ఈ మధ్యన వైసీపీ నాయకుడు అది జనసేన కాదు రౌడీ సేన అని మీరు చేతిలో తల్వార్లు కత్తులు పట్టుకొని వివేకానంద రెడ్డి గారిని చంపించేస్తే అలాంటి హంతకుల్ని వెనకేసుకొచ్చి మద్దతు ఇచ్చి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించి ఆ హత్య చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చి అలాగే రేప్ జరిగితే
ఒకటి రేపులకి ఏమైపోతాయని ఒక కుసంస్కారం. ఆ మాటకి నాకు ఒకటే అనిపించింది, ఒకటి రెండు రేపులే కదా ఏంటి గోల చేస్తారేంటండి. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, నాకంటే వయసులో ఉన్న పెద్దలు చాలామంది. కొంతమంది ఎమర్జెన్సీ టైంలో మీకు కొంత అనుభవాలు ఉండొచ్చు దీంట్లో. నేను చిన్నప్పుడు నెల్లూరులో స్కూల్కి వెళ్ళేటప్పుడు మా టీబీ హాస్పిటల్ ఉండేది మా స్కూల్ ఎదురుగా. ఆ గోడలపైన ఒకటే రాసేవాళ్ళు, రమీజాబీ హత్య కేసులో దోషుల్ని నిందితుల్ని శిక్షించండి అని. నా చిన్నప్పుడు ఎప్పుడు అర్థమైంది కానీ రోజు చదువుతూ ఉండేవాళ్ళం. ఆర్ఎస్యు అని రాసి, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ రాసి, రమీజాబీ దోషులు శిక్షించండి అని. ఒక వయసుకు వచ్చాక ఇప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటే ఏంటి రమీజాబీ కేసు ఏంటని అంటే, రమీజాబీ అనే కేసు ఆవిడ భర్తని హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్లో సామూహిక మానభంగం చేస్తే భర్తను చంపేశారనుకుంటా. అది 3 సంవత్సరాలు ఎమర్జెన్సీ టైంలో జరిగితే ఒక్క ఇన్ సంఘటనకి 4 సంవత్సరాలు పోరాటం చేసింది ఎంటైర్ మానవ హక్కుల సంఘంతో సహా, అంటే కన్నాభిరాణి గారు అనుకుంటా. కానీ ఆ కేసుకి అలా మాట్లాడగలరా? ఇలాంటి వ్యక్తులు ఉంటే ఆ రోజుల్లో ఏం జరిగింది న్యాయం అంటే, నేను ఏం చెప్తున్నానంటే అంత తోలు మందం వచ్చేసింది నాయకులకి. అంటే నీకు అన్యాయం జరిగితేనే, మన ఇంట్లో బిడ్డకి జరిగితేనే ఘోరం తప్ప, మన గడప కూలితేనే ఘోరం తప్ప, ఎదుటివాడి గోడ కూలిపోయినా ఎదుటివాడికి అన్యాయం జరిగినా ఇంకొకటికి జరిగినా అది మనకు సంబంధం లేదు. మనకు జరిగినప్పుడే కడుపు పంట. జనసేన నేను అందుకు పెట్టలా, నాకు జరిగే వరకు నేను వెయిట్ చేయలే, నా బిడ్డకి అన్యాయం జరిగే వరకు నేను వెయిట్ చేయలే. ఎక్కడో ముక్కు ముఖం తెలియని నా ఒక బిడ్డ, నా కులం కాదు, నా మతం కాదు, నా ప్రాంతం కాదు, ఒక బిడ్డకు అన్యాయం జరిగితే స్పందించాలి. ఎందుకంటే నా బిడ్డకు అన్యాయం జరిగే వరకు నేను రాను, ఇంకో బిడ్డకు జరిగితే వస్తాం దానికి. నా ఇంటి గోడ కూల్చే వరకు నేను వెయిట్ చేయలే. భీమరావు బాడ సగటు అణగారిన వర్గాల బస్తీని కూలిస్తే బయటకు వచ్చాం మేము. ఈ రోజున నా ఇల్లు కాదు కూల్చింది ఇప్పుడం గ్రామం, కానీ నా సాటి ప్రజల ఇల్లు కూలిస్తే, అన్యాయంగా కూలిస్తే, పద్ధతి పాడు లేకుండా కూలిస్తే అందుకు నేను వచ్చాం. అన్యాయం నాకు జరిగే వరకు నేను వెయిట్ చేయను. నేను మనస్ఫూర్తిగా ఈరోజు మీకు మాట్లాడుతున్నాను. మీరు ఓట్లు వేస్తారో వేయరో వచ్చే ఎన్నికల్లో నాకు తెలియదు. నేను మీకు ఒకటే మాటిస్తున్నాను, మీరు ఓట్లు వేసినా వెయ్యకపోయినా గుండె మీద చేతులేసి చెప్తున్నాను, ఆవిడ నన్ను బిడ్డ అనుకున్న ఈ తల్లి ఒట్టే చెప్తున్నాను. మీకు నేను అండగా నిలబడతాను.